నమస్తే, స్పెషల్ డిబేట్కి స్వాగతం. నేను నాగరాజు. హైడ్రా హైదరాబాద్ నగరంలో హడలెత్తిస్తున్నటువంటి ఈ సంస్థకి మరిన్ని పవర్స్ కల్పిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒకవైపు ఈ హైడ్రా ఆపరేషన్ రేపో మాపో ఆగిపోతుంది, ఆయన టార్గెట్ నిండిపోయింది, లేదా ఇంకేదో జరుగుతోంది లేదా బెదిరిస్తూ ఉన్నారు, లేదా ఫలానా ఎంపీ ఫలానా పార్టీ నాయకుడు వార్నింగ్ ఇచ్చాడు దాంతో ఇదైపోయారు, లేదా ఢిల్లీ నుంచి ఫోన్లు వచ్చినాయని చెప్పేసి ఈ రకమైనటువంటి ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి ఒకవైపు. మరొక వైపు రోజు రోజుకు నోటీసుల సంఖ్య పెరిగిపోతూ ఉంది, హైడ్రా ఆపరేషన్ రోజు రోజుకు విస్తరించిపోతూ ఉంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఎక్కడైతే సందర్శించే ఆరోపణలు వస్తున్నాయి, సందర్శిస్తూ ఉన్నారు, ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి, అక్కడికి వెళ్తూ ఉన్నారు, హైడ్రా టీమ్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి. చివరికి ఏం కానుంది నిజంగానే? ఇప్పుడు పురిపై స్వారీ చేస్తున్నారు అని ముఖ్యమంత్రి అని చెప్పేసి సిపిఐ నేత నారాయణ చెప్పిన మాట ప్రకారంగా చూస్తే మరి నిజంగానే పులిపై స్వారీ చేస్తూ ఉన్నాడా, పులిపై నుంచి దిగేటటువంటి పరిస్థితి లేదా, అసలు ఏంటి? లేదు, నిజంగా రేవంత్ చిత్తశుద్ధిని ఇతర పార్టీల వాళ్ళు ఎందుకు శంకిస్తూ ఉన్నారు, అసలు ఏం జరుగుతుందనే దానిపైన ఈరోజు మనం చర్చ చేస్తున్నాం. మనతో ఈరోజు చర్చలో పాల్గొనడానికి డాక్టర్ జయరామ్ గారు ప్రముఖ విశ్లేషకులు హాజరవుతున్నారు. అదే సమయంలో ప్రేమ్ గాంధీ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, తర్వాత అమరేందర్ గారు భారతీయ రాష్ట్ర సమితి అధికార ప్రతినిధి, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. ప్రేమ్ గాంధీ గారు ఉన్నారా? ఉన్నానండి, నమస్కారం. నమస్తే. నమస్కారం ప్రేమ్ గాంధీ గారు. అదే సమయంలో జయరామ్ గారు మీరు త్వరగా జాయిన్ కావాలని కోరుకుంటా ఉన్నాం. అమరేందర్ గారు నమస్తే. నమస్కారం. నమస్కారం అండి. ఎస్, అమరేందర్ గారు, టోటల్గా ఈ హైడ్రా ఆపరేషన్ అంతా కూడా ఒక టార్గెట్గా పోతుంది అనేది మీ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాట. సరే, అది రేపో మాపో ఆగిపోతుంది, ఢిల్లీ నుంచి ఫోన్లు వచ్చాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరొక వైపు ఫలానా ఎంపీ నుంచి అసదుద్దీన్ నుంచి ఒక వార్నింగ్ వెళ్ళిపోయిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. నిజంగా మరి ఏం జరుగుతోంది అమరేందర్ గారు? నా మాట వినపడుతుందా? ఫ్రీజ్ అయిపోయినట్టున్నారు. ప్రేమ్ గాంధీ గారు సార్ నమస్కారం. ఏంటి, నమస్తే, ఏంటి ఫోన్ కాల్ వచ్చిందా అసదుద్దీన్ నుంచి, ఆగిపోతుందా? అదంతా సరే, వాళ్ళ వ్యక్తిగత విషయాలు, అది ఆ రెండు పార్టీల స్నేహము, అంటే చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి దాఖలాలు. నిజంగా కూడా మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఏదైతే హైడ్రా చేస్తున్నటువంటి డ్రామా అనుకుందామా, హైరాన్ అనుకుందామా, హైడ్రా అనుకుందామా, సరే ఎంతో కొంత భవిష్యత్ తరానికి ఉపయోగపడేటువంటి అంశం చేస్తుంది కాబట్టి స్వాగతించినట్టు దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు భాగ్యనగరంలో సుమారు 66% కనుమరుగైపోయి 2525 చెరువులు ఉన్నాయి. ఇవాళ సుమారు 400 పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఒక మార్పు కోసం ప్రయత్నం చేస్తుంటే అందులో 66% పూర్తిగా కబ్జా అయినటువంటిది, కొన్ని చెరువుల పేర్లు కూడా తెలియదు, ఇవాళ అవి ఉన్నాయా లేవా అన్నట్టు ఉనికిని కాపాడుకునేటువంటి పరిస్థితిలో ప్రస్తుతం ఉన్నది. సరే, మంచి నిర్ణయము, భవిష్యత్ తరం కోసం తీసుకున్నటువంటి నిర్ణయాన్నిగా భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి స్వాగతిస్తుంది. ఇక్కడ ఒకటే విషయం, ఎవరు మాట్లాడినా వీళ్ళ సొంత పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా, మనం మొన్న చూసినాము ఒక ఎమ్మెల్యే దానం నాగేందర్, వాళ్ళ పార్టీ వ్యక్తుల్నే వ్యతిరేకిస్తా ఉన్నాడు, ఈ హైడ్రానే వ్యతిరేకిస్తా ఉన్నాడు, రంగనాథ్ గారిని ఛాలెంజ్ చేస్తుండు నువ్వు లోకల్ అని, నువ్వేం చేస్తావు అని, అట్లాని ఇట్లాని ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ప్రజల వ్యతిరేకత వస్తా ఉంది. తర్వాత ఇంకొక విషయం, మొదటి నుంచి కూడా చాలా సందర్భాలు అసలు ఈ కార్యక్రమాన్ని మొత్తము రూపు కర్మకర్త క్రియ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ కొన్ని విషయాలు ఇంకా మాట చెప్తలేరు. ఎందుకంటే మనం అందరం జన్మాలనుకుంటున్నారు, జన్మాడ ఫామ్ హౌస్ కూల్తుంది అనుకున్నాం, కానీ ఇప్పటి వరకు దాని గురించి ఊసు లేదు, ఏమి లేదు. ఎవరిని చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? బడా బడా బాబులందరినీ తగ్గించి, ప్రేమ్ గాంధీ గారు నిజంగా అంటే జనవాడ ఫామ్ హౌస్ కూలుతుందా కూలదా, మీరేమనుకుంటున్నారు? మేమైతే అనుకుంటున్నాం కూలే ప్రసక్తి ఏం కనబడతలేదు, వాళ్ళిద్దరు రూపాయికారు ఒప్పందం ఎందుకో ఏమన్నా ఉన్నట్టుంది. ఎందుకంటే ఏమన్నక ముందే వెంటనే వైండు, కేటీఆర్ సంబంధం లేదు. ఒకవేళ నిజంగా కూడా కేటీఆర్ జన్మాడ ఫామ్ హౌస్ లో ఆయన లీజుకే తీసుకొని ఉంటే ఆయన ఇంత అత్యుత్సాహం చేయాల్సినటువంటి అవసరం లేదు.
ఇంతగా స్పందించాల్సిన అవసరం లేదు. నేను లీజ్ క్యాన్సిల్ చేసుకుంటున్నా అంటే సరిపోయా, లేకుంటే ఎవరైతే ఆ ల్యాండ్ లార్డ్ ఉన్నాడో, ఎవరైతే ఓనర్ ఉన్నారో, ఓనర్ చూసుకుంటుండే కదా. నిజమేనా అమరేందర్ గారు? ఏంటంటే ఈయన బినామీ అంతేనా అమరేందర్ గారు? నిజమేనా? సార్ డిబేట్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. ప్లీజ్. అయితే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. తను ఆయన కాళేశ్వరం మీద కొన్ని రోజులు, తర్వాత ఏదైతే రైతు భరోసా మీద వస్తుందనగానే, ప్రజల మధ్యన వస్తుందనగానే నేను రుణమాఫీ చేస్తా అని చెప్పుడు, తర్వాత కేసీఆర్ మీద కమిషన్లు చేసి ఒక ఏర్పాటు చేసి, ఆయన నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేదు ఆయనకు. అంటే అంటే కాదు, లోపాయకారి ఒప్పందం ఉందా? నేను ఒక నేను ఏమంటున్నా ఒక ఫస్ట్ ఏంటంటే ఆయన యొక్క మనస్తత్వం చెప్తున్నా. ఓకే, ఇప్పుడు మేము బీజేపీ కూటమిలో లేము, ఇండియా కూటమిలో లేము. మేము వీళ్ళు ఏంటంటే ఆ కేసీఆర్ పేరు చెప్పకపోతే వీళ్ళ రాజకీయ మనగడ లేదు ఇక్కడ తెలంగాణలో. ఓకే, ఆయన యొక్క గుర్తులు చేర్పేద్దామనేదో ఆలోచనలు ఉండరు, కానీ ఆయన ప్రజల గుండెలలో ఉంటే వీళ్ళు ఏం చేస్తారు? కానీ ఇక్కడ ఒక మాట, అమరేందర్ గారు ఇక్కడ కొద్దిగా ఈ మాట కొద్దిగా వేరే రకంగా వస్తుందేమో. ఇప్పుడు హైడ్రా గుర్తు, హైడ్రా ఏం చేస్తుంది? ఆక్రమణలు తొలగిస్తా ఉంది. ఆయన గుర్తులు చెరిపేస్తే అంటే ఆక్రమణలు తొలగిస్తే అనేది శివకుమార్ ఆరోపించే అవకాశం ఉంది. నాగరాజ్ సార్, ఈ హైడ్రా అనేది అలా కొత్త ఉన్నది. శివకుమార్ గారు ప్లీజ్, ఒక్క నిమిషం నాగరాజ్ సార్ ప్లీజ్ 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 ఓకే ఓకే. శివకుమార్ నేను ఒకటేం చెప్తున్నా అంటే ఈ 60 ఏళ్లలో ఈ తెలంగాణలో విధ్వంసం ఏం జరిగింది అనేది మన కన్నెదుటితో చూసాం. ఈ 10 ఏళ్ల చుట్టూ కాలేదు ఇది. ఓకే, 40 ఏళ్ళు వస్తుంది, 50 ఏళ్ళ సంది. ఈ చెరువులు ఆక్రమించుకున్నారు, నాలాలు ఆక్రమించుకున్నాడు, బఫర్ జోన్లకు వచ్చింది. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ లో, తెలుగుదేశం గవర్నమెంట్ లో జరిగింది ఇది. ఇలా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మసిపూసి మారడకాయ వేస్తేందుకు, అసలు ప్రజలకు రైతు భరోసా ఇయ్యలేదు, మహిళలకు 2500 ఇయ్యలేదు, స్కూటీలు ఇయ్యలేదు, నిరుద్యోగ వృత్తి ఇయ్యలేదు, తర్వాత ఇట్లాంటి కార్యక్రమాలు గొర్రెలు ఇవ్వలేదు, దళిత బంధు ఇవ్వలేదు, బీసీ డిక్లరేషన్ లేదు, వీళ్ళ దగ్గర ఎలాంటి కార్యక్రమాలు లేవు. కాబట్టి ఈ హైడ్రా అనేది పెట్టి ఒక విఐపీ యొక్క ఏదో కులగొట్టంగానే ప్రజలందరూ డైవర్షన్ పాలిటిక్స్ కు అడుగుతారని చెప్తుంది. కానీ రేవంత్ రెడ్డి చేస్తున్న చర్యలు ఏమైతున్నాయో చాలా మూర్ఖత్వమైనటువంటి చర్యలు. ఓకే, ఒక్క మాట ప్లీజ్ అమరేందర్ గారు, ప్లీజ్ ఒక్క మాట. సుప్రీంకోర్టు ఏమన్నదండి? అదొక అనదర్ థింగ్. ప్లీజ్ ఒక్క మాట సమయం. ఇప్పుడు శివకుమార్ గారు, కేసీఆర్ యొక్క గుర్తులన్నీ చెరిపేయడానికి ఇదొక ప్లాన్ తప్ప వీళ్ళ దగ్గర ఏదీ లేదు. ఆయన లేనిది ఈ కూటమి అటు బీజేపీని అన్నారు, మీకు ఇద్దరికి కూడా పొద్దు గడవదు అనేది అమరేందర్ చెప్తున్నటువంటి మాట. ముందుగా సివిఆర్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు, ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. కాకపోతే బహుశా అమరేందర్ ఆలోచించే విధానం తప్పు. ఒకవేళ కేసీఆర్ గుర్తులు చెడగొట్టాలంటే మళ్ళీ మనం సెక్రటరేట్ గులగొట్టాలి, ఆయన ఫామ్ హౌస్ గులగొట్టాలి, అప్పుడైతే ఆయన గుర్తులు అనేది, మిగతా ఆయన గుర్తులు పెద్దగా ఏం లేవు. కాకపోతే రాజముద్రను మారుస్తా అన్నారు, కాకతీయ తోరణం మారుస్తా అన్నాడు, చార్మినార్ ని తీసేస్తా అన్నాడు. చార్మినార్ లాన్లే, అదే మళ్ళీ ఇదే బీఆర్ఎస్ అడిషనల్ గా చెప్పడమే తప్పు. చార్మినార్ టాపిక్ ఎక్కడ మాట్లాడలే, రాజముద్ర మారుస్తా అన్నాడు వాస్తవం, కాదంటలేం ఆజనేతో కల్. ఆరు ఈ రోజు ఆల్రెడీ సెక్రటరేట్ లోపలనే ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెట్టడం జరిగింది. మీరు 10 ఏళ్లలో కాలే ఆలోచిస్తూ పోయినరు, ఉన్న తెలుగు తల్లి విగ్రహం తీసేసిండ్రు, మొత్తానికి మార్పులు చేసి అంటే వాళ్ళు తెలంగాణ తల్లి విగ్రహము బయట పెడతాం అనుకున్నారు. మొన్న మేము రాజీవ్ గాంధీ గారు విగ్రహం పెట్టే దగ్గర మేము పెడతాం అనుకున్నారు, ఆ తర్వాత అది కుదరలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన కూడా చేసేసిండు విత్ ఇన్ నో టైంలో, ఎందుకంటే మంచి రోజులు ఉన్నాయి కాబట్టి. వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఇంకొక వాదన వచ్చింది, కేసీఆర్ చనిపోవడము ఆ కేసీఆర్ ఎదురుగా ఆ సెక్రటరేట్ ఎదురుగా ఇప్పుడు ఏదైతే ఆ ఖాళీ జాగా పెట్టుకుని అక్కడ పెడతామని మరి అంతమైన ఘోరమైన పరిస్థితి ఆలోచించారు. మరి స్పెక్యులేషన్ అంత ఆ స్పెక్యులేషన్ వద్దండి, మరి ఘోరమైన స్పెక్యులేషన్ అది. ఎవరిని సరే శివకుమార్ అంటే వాళ్ళ ఆలోచన అది ఉంది. ఈవెన్ కేటీఆర్ అన్నాడు అనేది కూడా ఆ మధ్యన ఒక సబ్జెక్ట్ వచ్చింది. ఏమో తెలియదు ఏమ అమరేందర్ గారు. శివకుమార్ అన్న, సంస్కారవంతమైనటువంటి చర్చ జరగాలి. సంస్కారవంతం ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ ముఖ్యమంత్రి,
ఆయన పెట్టినటువంటి 108 గాని అదే విధంగా ఆరోగ్యశ్రీని గాని కేసీఆర్ గారు అసెంబ్లీలో అద్భుతమైనటువంటి పథకం దీన్ని కొనసాగించాలని చెప్పినటువంటి వ్యక్తి మీరేమో కేసీఆర్ మరణం కోసము ఒక డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ కాదు అమరేందర్ గారు మీ కేటీఆర్ నిర్ణయం అట్లా ఉండే పరిస్థితి ఇంకోటి ఈ రోజు 108 గానీ లేకపోతే ఆరోగ్యశ్రీ గానీ మంచిగా లేకపోతే మీ ప్రభుత్వం వాడేదా ఈ రోజు మీరు సొంత నిర్ణయానికే కదా ఈ రోజు సెక్రటరేట్ ఇంకొక 100 సంవత్సరాలు ఉండే సెక్రటరేట్ కూలడానికి కారణం ఎవరు మీ కేసీఆర్ 12,000-14,000 కోట్ల రూపాయలు ఎవరికి పెట్టిర్రు ప్రజాధనం కదా ఈ రోజు అంటే వాస్తు గురించి చెప్పిండు అక్కడ సీఎం గారు సీఎం గారు చెప్పడం జరిగింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఊళ్ళో ఇంకా 57 మంది రైతు భరోసా రైతు రుణమాఫీ సరే ఒకటి ఒకటి అమరేందర్ గారు ఎస్ ఎస్ అమరేందర్ గారు మనం ఆ విషయం మనం మాట్లాడదాం రుణమాఫీకి సంబంధించి ఇప్పుడు ఒక మాట డాక్టర్ జయరామ్ గారు నాగరాజ్ సార్ ప్లీజ్ ప్లీజ్ రంగనాథ్ గారు మంచి ఆఫీసర్ ఓకే నేను దాంట్లో ఇలాంటి సంశ్లేషించారు రైట్ మా నల్గొండలో కూడా అద్భుతమైనటువంటి ల్యాండ్ ఆర్డర్ చేసినటువంటి వ్యక్తి ఓకే కానీ ఈ చెరువులన్నీ కూడా నాశనమైనవి విధ్వంసమైనవి మూచి నది ఇలా మురికి కాలువను చేసినటువంటి స్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ అండి మూచి కాలువను ఒక మంచి నీటి కాలువను మూసి దాంట్లోకి అన్నిటినీ ఇండస్ట్రీలే ఉన్నటువంటి లెదర్ ఫ్యాక్టరీలే ఉన్నటువంటి డైవర్షన్ చేసింది కాంగ్రెస్ పార్టీ సరే సరే ఓకే రైట్ రైట్ ఒకటి ఒకటి అది మనం మాట్లాడదాం చర్చ చేద్దాం మనకి ఇంకా సమయం చాలా ఉంది అమరేందర్ గారు మీ హయాంలో ఏం జరిగింది వాళ్ళు ఏం చేశారు మనం ఖచ్చితంగా మనం కూలంకషంగా మనం మాట్లాడుకుందాం నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం అయితే ఇక్కడ మంచి సారాన్ని ప్రేక్షకులకు అందిద్దాం డాక్టర్ జయరామ్ గారు మరిన్ని పవర్స్ ఇస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి హైడ్రాకి సంబంధించి మాత్రం అది రోజు రోజుకు విస్తరించిపోతా ఉంది రోజు రోజుకు పదును తేలుతా ఉంది జయరామ్ గారు ఓకేనా ఈ యాక్టివిజం ఓకేనా మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు సివిఆర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలండి ఎస్ సార్ హైడ్రా విషయంలో 2 అంశాలు మాట్లాడారు ప్లీజ్ ఒకటి రాజకీయ వైఖరి ఇంకొకటి వచ్చేసి ప్రాక్టికాలిటీ సో రాజకీయ వైఖరి లోపల ఏ రాజకీయ పార్టీలు ఎవరికి అనుగుణంగా వాళ్ళకి ఎవరికి కావలసినట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటూ పోతారు మాట్లాడుతున్నారు కూడా ఓకే ఇప్పుడు మాట్లాడుతున్నది కూడా అదే రాజకీయంగా ఎవరు బెనిఫిట్ కావాలి ఏ పని చేసినా కూడా రాజకీయ బెనిఫిట్నే రాజకీయ పార్టీలు ఆశిస్తాయి తప్ప అంతే ఇంకొకటి ఆశించదు అనేది ఇంకా మనకు తెలియని విషయం కాదు yes, sir. ఇక్కడ వీళ్ళ కొట్లాటలు వీళ్ళ గొడవలు ఈ రాజకీయ పార్టీలకు ఉండే ఎజెండా అంతా రాజకీయ మనుగడ కోసం మాత్రమే అనేది కళ్ళ ముందు కనబడుతున్న వాస్తవం ఓకే గత ప్రభుత్వానికంటే ముందు ఇంకో మళ్ళీ కాంగ్రెస్ కంటే ముందు తెలుగుదేశం అంటే కబ్జాలు ఎప్పుడు జరిగినా అది కబ్జాలే yes. అంటే ఇవన్నీ ప్రభుత్వాలే పార్టీలు కదా కబ్జాలు చేసింది ఇవి గుర్తుపెట్టుకోవాలి ఓకే అంటే ప్రభుత్వాలలో కబ్జాలు జరగటం వేరు పార్టీల పరమైన కబ్జాలు పెట్టడం వేరు పార్టీల పరంగా కబ్జాలు పెట్టేది చాలా తక్కువ ఒక 10% ఉంటే పవర్ లో ఉన్నప్పుడు కబ్జాలు 90% జరిగినాయి అనేది వాస్తవం ఓకే ఇవన్నీ ప్రభుత్వాలే అన్ని ప్రభుత్వాలే అంటే ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాల నాయకులు పెట్టిన కబ్జాలు ఓకే పల్లా రాజేశ్వరరావు ఉండొచ్చు లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఉండొచ్చు లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండొచ్చు ఇంకెవరినైనా తీసుకుంటే ఎవరైనా కానీ కనుక వీళ్ళు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రమే చేశారు ఆ వెసులుబాటు వచ్చింది ఓకే కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత దా ప్రయత్నాన్ని చేసేది కరెక్ట్ రాంగ్ అనేది ప్రధానమైన ఓకే ఇప్పుడు అంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇవి కూల్చాలి రైట్ సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కూల్చాలి కూల్చలేదు సో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు కూల్చుతున్నది అంటే ఇది కూల్చడం కరెక్టా రాంగా అనేది ప్రధానం ఇది కరెక్టా రాంగా
అంటే నేను నా పర్సనల్ గా ఒక ప్రజల్లో ఉండే వ్యక్తిగా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే 100% అది కరెక్ట్. ఓకే, రంగనాథను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రోజు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఓకే, ఈ అభినందించడం లోపల ఎందుకు అంటే సామాన్యుడిగా నేను చాలా వీక్, నేను కూలి చేసుకునేవాడిని, నాలి చేసుకునేవాడిని, కష్టం చేసుకునేవాడిని, నా తిండి నాకే దొరకడం చాలా కష్టం. నిమ్న వర్గాన్ని వచ్చారు, ఇది ఇది సామాన్య మనుషుల్లో ఉండే 4-5 వాళ్ళు మాట్లాడుకునే విధానం. ఇది ఎవరు కూల్చాలా అనేది ఎదురు చూస్తారే తప్ప ఈ సామాన్యులపై ఏ రోజు కూల్చాలని ఆశించలేదు, ఆలోచించలేదు. అంటే ఈ రోజు ఆలోచన వచ్చినప్పుడు ప్రభుత్వం అంది కాంగ్రెస్ లో చేసిన తప్పులు కనుక ఉన్నట్టయితే మీరు చెప్పండి, ఓ కాంగ్రెస్ నాయకులలో ఇవన్నీ ఉన్నాయి కూల్చాలే, ఇవి కూల్చండి అని మీరు ప్రతిపాదించడంలో తప్పు లేదు. లేదు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటే వాళ్ళను ప్రతిపాదించడంలో తప్పు లేదు, బీజేపీ నాయకులు తప్పులేదు. కానీ ఈరోజు బీఆర్ఎస్ తీసుకున్న స్టాండ్ ఏంటంటే కూల్చడమే తప్పు అంటుంది, ఇది సిగ్గుపడాల్సింది. కూల్చడము తప్పు అంటుంది, ఇది సిగ్గుపడాల్సిన విషయం. అంటే కూల్చడము తప్ప, లేకపోతే నాయకులది కూల్చడం తప్ప అనే అంశం ప్రజలతో లోపల వస్తుంది కదా. అంటే దొంగతనం ఈరోజు 420 ఒక చిన్న పిక్ పాకెటర్ని మన పోలీస్ స్టేషన్ లో ఏం చేస్తారంటే నోటీస్ బోర్డు పైన పెట్టి ఫోటో పెడతారు. కానీ ఈరోజు 100,000 కోట్ల భూతల్లిని చెరపట్టిన ఆ డబ్బు దోషేసిన దొంగలు, వీళ్ళకి ఇంతకంటే మంచి లాంగ్వేజ్ ఉంటుందని అనుకోను, ఈ దొంగలను ఈరోజు మీరు దొంగలు అంటే దాన్ని ఏం చెప్తున్నారు, కాదు కాదు మేము చాలా నీతిమంతులం అంటున్నారు. రాజకీయాలకు రానప్పుడు మీ ఆస్తులు ఎంత, ఇప్పుడు మీ ఆస్తులు ఎంత? అయితే ఇక్కడ జయరామ్, జయరామ్ గారు, ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఒకటి, ఆ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకులు హర్షిస్తూ ఉన్నారు. అదే సమయంలో అగ్రనాయకులు ఒక 4-5 ఉన్నారు, వాళ్ళు మాత్రమే తప్పుపడతా ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది. ఇప్పుడు ఇందాక మనకు అమరేందర్ కూడా ఎస్ అది మంచి కార్యక్రమం అని అమరేందర్ గారు కూడా మనకు చెప్పారు. లో దానికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అదే సమయంలో అగ్రనాయకులు ఎవరైతే 5-6 ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు నాగరాజు గారు ఇక్కడ ఒక విషయం చూడంటే బీఆర్ఎస్ లో ఉండే నాయకత్వ లోపం కాదు, బీఆర్ఎస్ లో తప్పులున్నాయని ఎవరు అనటం లేదు. ఓకే, ఓకేనా, ఇది మొత్తం బీఆర్ఎస్ పార్టీకి దయచేసి ఆపాదించొద్దు ఈ ఈ రాంగ్ క్రెడిట్ ఏదైతే ఉందో దాన్ని. ఇందులో క్లియర్ గా నేను కొన్ని పేర్లను మీకు మెన్షన్ చేస్తున్నాను, ఇది నవ్వుకోవాలి. ఈ ఈ నేను మాట్లాడే ప్రాస ఇది నవ్వుకోవాల్సిన పరిస్థితి. ఇది కవితమ్మ ఏమంటదంటే వేలు రాగానే కడిగిన ముత్యం అయిపోయిందంట. వేలు రావటం వేరు, ఆ బయటికి రావటం వేరు. కానీ వేలు రాంగ్ కంటే కేసు కొట్టేస్తే కడిగిన ముత్యం అంటే కొంచెం ఆలోచించు. అట్లా అంటే కనమోలి రాజా కూడా, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు కడిగిన ముత్యాలు. ఈ రోజు కడిగిన ముత్యాలని ఎవరు చెప్పుకుంటున్నారంటే కనిమోలి రాజా చెప్పుకుంటారంటే అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసిన దొంగతనం అయినా అందరికి తెలిసిన సరే ఒకటి, ఈ రోజు వాళ్ళ కేసులు కొట్టేసింది కాబట్టి. ఒక నిమిషం, ఒక అమ్మాయి బెయిల్ మీద మనకు అంత దాని మీద మనం వాళ్ళు ఏమని అనుకుంటారు సార్, ఎందుకంటే వాళ్ళు ఎవరు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటా ఉంటారు దానికి. నేను బెయిల్ అనట్లేదు, బెయిల్ దానికి కనెక్టివిటీ తెలియాలి కదండి. ఈ రోజు ఈరోజు కవితమ్మ చెప్తున్నది ముత్యం లాంటిది. ఈరోజు వాళ్ళ భావ సంబంధించిన ఆయన బంగారం లాంటి వ్యక్తి, ఆయన కూడా కబ్జాలు పెట్టేసి ఆయన కూడా ఎఫ్టీఎల్లో ఫామ్ హౌస్ ఉందన్న విషయం వాస్తవము. అక్కడ గేటుతో పాటు రోడ్డు వరకు తణుకు వచ్చిందన్న విషయం నేను పోయి చూసాను, వాస్తవమే. ఓకేనా, బావ బంగారం, అన్న వచ్చేసి డైమండ్. ఈ రోజు జన్వాడ ఫామ్ హౌస్ తనదన్న విషయం ఎవరిని అడిగినా చెప్తారు, దాంట్లో వేరే డౌట్ ఏమి లేదు. నానొచ్చి ప్లాటినం, ఈ రోజు సారా తీసుకొచ్చేసి ఈ రోజు 14,000 కోట్ల వ్యాపారాన్ని 50,000 కోట్లకు హెచ్చించినందుకు చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ రోజు అంత పెద్ద ఎదుగుదలను తీసుకొచ్చినందుకు. అంటే దీన్ని అంతా ఈ వెండి బంగారం ప్లాటినం, ఇంకొక అన్న సంతోష్ వచ్చేసి వెండి, ఈ రోజు ఆర్టీసీ బంకులలో పెట్రోల్ బంకులన్నీ మనయే కావాలి.
గట్టిగారుస్తాను బాగుండదు కాబట్టి నేను గట్టిగా నా డిస్కషన్ లో మన ఇద్దరం ఇది కొట్టాలండి కానీ నేను డిస్కషన్ లో కొట్టగలరు కదా ఒకటి మీ పార్టీలో ఉంది ఇంకా జాతకాలు చాలా ఉన్నాయి మీ పార్టీలో జాతకాలు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి మీ పల్లా రాజేశ్వర రెడ్డి మీ పల్లా రాజేశ్వర రెడ్డి స్టోరీ కూడా చెప్తా వినండి అమరేందర్ గారు ఒక మాట ప్లీజ్ ప్లీజ్ అమరేందర్ గారు ఒక మాట అమరేందర్ గారు ప్లీజ్ ప్లీజ్ డాక్టర్ జయరామ్ గారు అమరేందర్ గారు డాక్టర్ జయరామ్ గారు ప్లీజ్ 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 ఆగండి ఆగండి జయరామ్ గారు అమరేందర్ గారు ప్లీజ్ అమరేందర్ గారు ఒక మాట ప్లీజ్ అమరేందర్ గారు జయరామ్ గారు జయరామ్ గారు జయరామ్ గారు ఒక మాట సార్ ఒక మాట సార్ ఆమె ఏమన్నారు సార్ సార్ ఒక మాట ఒక్కొక్క మాట అమరేందర్ గారు ప్లీజ్ అమరేందర్ గారు అమరేందర్ గారు నేనే చెప్తున్నాను ఒక మాట ప్లీజ్ ఆగండి ఆగండి అమరేందర్ గారు నేనే మాట్లాడుతున్నా ఒక అమ్మాయి బెయిల్ విషయం రాజకీయం చేయడం మాకు ఇష్టం లేదు వద్దు నేనే ముందే చెప్పిన నేను ఆ విషయం పక్కన పెడదాం సార్ ఇక్కడ జయరామ్ గారు ప్లీజ్ అండి వ్యక్తిగతంగా వాళ్ళకు సంబంధించి వాళ్ళు ఎవరిని వాళ్ళు పొగుడుకుంటారండి తప్పదు అది వాళ్ళ ఇష్టం అది దాన్ని మనం విశ్లేషించి చెప్పడం ఇంకొక సందర్భంలో ఆ అంశాన్ని మనం చర్చిద్దాము చర్చించినప్పుడు మిమ్మల్ని తప్పకుండా పిలుస్తాం ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చారు అంటే ఈ పవర్స్ ఇంకా అవసరమా అంటే ఉన్నటువంటి చట్టంలో ఇది సరిపోదా ఇంకా కావాలా అంటే ఏం చేయాలని ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మధ్యలో ఈ ఆపరేషన్ ఆగిపోతుంది అనేటటువంటి అంశాలకు తోడుగా ఈ ఫుల్ పవర్స్ వస్తూ ఉంటే మరి మధ్యలో ఆగిపోతుందని ఎట్లా అంటున్నారు జయరామ్ గారు దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు ప్లీజ్ మీరు నుంచి ఒక విలువైన మాట మీ నుంచి వినాలని మేము కోరుకుంటా ఉన్నాం జయరామ్ గారు మీరు కాదండి సరే సార్ సార్ మీరు అమరేందర్ అడిగిన ప్రశ్నకు జవాబిస్తున్నారా నేను అడిగిన ప్రశ్నకు జవాబిస్తున్నారా ప్లీజ్ అడిగిన దానికి చెప్పాలంటే ప్లీజ్ 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 త్వరగా చెప్పకుండా ఇప్పుడు విషయం చెప్పకుండా మనం చెప్పలేం అంటే ఈ రోజు వందల ఎకరాలు కొల్లగొట్టిన వ్యక్తులకు ఈ రోజు వెనక్కి తీసుకోవాలంటే అక్కడ బీజేపీ ఉన్నదా లేకపోతే బీఆర్ఎస్ ఉన్నదా లేకపోతే కాంగ్రెస్ ఉన్నదా మాకెందుకండి మాకు కావాల్సింది చట్టం కావాలి రైట్ ఇప్పుడు ఈ చట్ట ప్రకారంగా ఇంకేం చేస్తే బాగుంటది ఒక్క నిమిషం నగరాదు ఇంకేం చేస్తే బాగుంటది ఒక్క నిమిషం అదే చెప్తున్నాను కదా ఇప్పుడు ఉన్నది మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఈ నేను గత 45 రోజుల నుంచి రేవంత్ ఒకటే చెప్తున్నాను ఇది ఒక వ్యక్తి ఈ రోజు జరుగుతున్న ఏదైతే హైడ్రా ఉందో హైడ్రాకి వచ్చేసి చైర్పర్సన్ వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి దానికి ఆఫీసర్ రంగనాథ్ ఓకే ఇద్దరు వ్యక్తులతోని జరుగుతున్నది ఏది కూడా సక్సెస్ కాదు ఓకే ఇదే కనుక చట్టం అయినట్టయితే చట్టం ఉన్నట్టు అవుతే చట్టాన్ని చేసినట్టు అవుతే ఈ వ్యక్తులు కాకపోతే ఏ వ్యక్తులు వచ్చినా కూడా అది పని జరుగుతుంది చట్టం చేస్తారు రైట్ శివకుమార్ గారు దీని ఎలా చూడొచ్చు ఇప్పుడు జయరామ్ గారు ఒక మాట చెప్పారు ఆ జయరామ్ గారు ఒక కీలకమైనటువంటి మాట చెప్పారు దాన్ని ఎలా చూడొచ్చు మరి ఖచ్చితంగా ప్రభుత్వము ఈ రోజు ఆ నిర్ణయం తీసుకుంది ఇది ముందు హైడ్రా అనేది స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేస్తే అక్కడ బీఆర్ఎస్ గానీ బీజేపీ గానీ ఆపోజిషన్ పార్టీస్ వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నలకి ఇది ఇది ఉంటే బాగుంటదని ఈ రోజు సమకూర్చడం జరిగింది ఈ రోజు హైడ్రాల దీనికి సంబంధిత అధికారులను ఇంకా ఎవరెవరిని చేస్తే బాగుంటది అనేది గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంది ఈ రోజు హైడ్రా పోలీస్ స్టేషన్ చేస్తుంది హైడ్రా పోలీస్ స్టేషన్ కిందికే రెవెన్యూ వాళ్ళని కానీ లేకపోతే మొత్తానికి పోలీసుని కానీ లేకపోతే హైడ్రా టీమ్ సపరేటు ప్లస్ దీనికి మొత్తానికి ఫుల్ పవర్స్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు అనుకుంటున్నట్టే ప్రభుత్వం కూడా దీన్ని చట్టబద్ధం చేస్తుంది ఖచ్చితంగా విత్ ఇన్ నో టైమ్ లో అది కూడా జరుగుతుంది జయరామ్ గారు అయితే ఇప్పుడు ఇక్కడ ఒక మాట బండి సంజయ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక మాట అన్నారు జస్ట్ ఫోన్ కాల్ వెళ్ళిపోయింది అసదుద్దీన్ నుంచి ఒక ఫోన్ కాల్ వెళ్ళిపోయింది అని అంటున్నారు నాగరాజు గారు ఇప్పుడు ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి ఆయనకు ఏదో ఇన్ఫర్మేషన్ ఉంటది కదా బండి గారు బీజేపీ నాయకులు ఆయన ఇన్ఫర్మేషన్ ఆయనకు ఉంటది కదా గాంధీ గారు
బండి సంజయ్ గారు ఏదైతే మాట్లాడిండో, ఏదైతే వ్యాఖ్యానించిండ్రో అది నిజంగా కూడా జెన్యూనిటీ లేదు దాంట్లో. ఎందుకంటే గతంలో ఇద్దరు అన్నదమ్ములు ఎవరైతే అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ గతంలో ఒక అధికారిని తిట్టిండ్రంటేనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పట్లో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరిని అన్నదమ్ములని లోపలేసిన రోజు కూడా ఉంది. ఎందుకు ఒక ఒక ఆఫీస్ ఒక నిమిషం భయ్య ఒక ఆఫీసర్ ని దూషించిండ్రు అనే ఉద్దేశంతో ఈ రోజు చెరువుల ఓ 14-15 ఎకరాలు ఈ రోజు వాళ్ళు కబ్జా చేసిండ్రు అనేది శాటిలైట్ పిక్చర్ కానీ లేకపోతే ఆడ జెన్యున్ గా కనబడుతుంది. కాబట్టి ఎవరు అసదుద్దీన్ భయపెడతాడు లేకపోతే అక్బరుద్దీన్ ఏదో మాట్లాడతాడు అంటే ఈ రోజు వెనుకకు పోయేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ అటువంటి పరిస్థితిలో లేదు. రేమ్ గాంధీ గారు ఎందుకు మీకు ఇంకా అనుమానం? సరే మా శివకుమార్ అన్న చెప్తున్నారు, మొత్తం క్లారిటీ ఇస్తున్నారు. ఒక వాస్తవం చెప్తాం ఒకటి, ఇప్పుడు నిజంగా కూడా అట్లా ఉంది అని అంటే, లేదు మీ ఇద్దరు కూడా ఫ్రెండ్లీ ప్రభుత్వం నడిపిస్తున్నారంటే, అదే అక్బర్ అసదుద్దీన్ ఓవైసీ ఒక మాట అన్నాడు ఏమని, నెక్లెస్ రోడ్ కొట్టేసాయి, ఆ బుద్ధ భవన్ కొట్టేసాయి, తర్వాత జిహెచ్ఎంసీ స్టేట్ ఆఫీస్ కొట్టి జిహెచ్ఎంసీ ఆఫీస్ ఉన్న దగ్గర వాళ్ళ ఫౌంటైన్ చూసిన నేను, అది తీసేయి, ప్రభుత్వ కార్యాలయాన్ని తీసేయి, ఇవన్నీ అవసరమా? ప్రభుత్వ కార్యాలయాలు ప్రజల కోసం నిర్మించబడ్డాయి, దానికి అయినా దానికి పొందర పెట్టాల్సిన అవసరం ఏముంది? ఈయన సొంతంగా నింపుకోనికే కాలేజ్ పెట్టి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నటువంటి దాని మీద మాట్లాడితే ప్రభుత్వ స్థలాలన్నింటి కూడా బూచి చూపిస్తున్నాడు. మాకెవ్వరు కాదండి, గాంధీ గారు గాంధీ గారు ఇవన్నీ కొట్టాలంటుంది కదా. మాకెవ్వరు ఫోన్ కాల్ వచ్చినా మాకు జాన్తానాయి అంటున్నారు. ఇగో సార్ మాట్లాడేటప్పుడు అన్ని మాట్లాడతారు కానీ ప్రాక్టికల్ వచ్చే వరకు వేరుంటాయి. ఒకవేళ అట్లేమని ఉంటే నోటీస్ అన్ని ఇవ్వనండి, కనీసం నోటీస్ కూడా కదా. మీరు ఆపోజిషన్ లీడర్ గా మాట్లాడడం కాదు, ఒక్క నిమిషం ఆగండి. ఆల్రెడీ ఎంఐఎంఓలకు కూడా వాళ్ళ ఏరియా సర్వే చేయడం జరిగింది, వాళ్ళ దగ్గర పోయి కొలతలు కొడవడం జరిగింది. ఒక్క నిమిషం, మీరు అడిగిన దానికే చెప్తున్నా నేను. సర్వే చేయలేదు అధికారులను అక్కడ ఓనియలేదు. స్థానికంగా ఉండేటువంటి వ్యక్తులంతా కుమ్ముకుమ్మడిగా దాడి చేయడానికి వస్తే సర్వే కూడా జరగలేదు. అది ప్రభుత్వమే చెప్తుంది సర్వే చేయలేదని. రంగనాథ్ గారే చెప్పారు మేము సర్వే చేయలేదు. అలా విద్యార్థులు చదువుకుంటున్నారు, వాళ్ళ అకాడమిక్ ఇయర్ అయిపోవాలి, దాని తర్వాత చూస్తాం. ఇవన్నీ అర్థమైంది? దీనికి మీ ఇద్దరి మధ్య ఏదో లోపాయికార ఒప్పందం ఉంది కదా. ఆయన ఏమంటుండు, అట్లేమని ఉంటే ప్రభుత్వ కార్యాలయాలు గుట్టుమంటుండు. అరే ప్రభుత్వ కార్యాలయం ప్రజల కోసము, ఏమైనా మా వాళ్ళ సొంత అవసరాలు వాడుతున్నారా? ఒకవేళ సందర్భం వస్తే కూడా ప్రభుత్వ కార్యాలయాలు కులగొట్టాల్సిన అవసరం వస్తే కూడా ప్రభుత్వం కులగొడుతుంది. దానికి ఈయన బూచి చూపాల్సినటువంటి అవసరం ఏముంది? 100% అక్కడ సర్వే కూడా చేయనిస్తలేరు, కనీసం అక్కడ అధికారులు పోయేటువంటి పరిస్థితి లేదు. అంత భయంకరమైన భయభ్రాంతులకు గురి చేస్తున్నాయన. ముఖ్యమంత్రినే శాసిస్తున్నాడు, ప్రభుత్వాన్ని అంటుండు, అంటే ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిగా మాట్లాడుతున్నటువంటిది. కోట్ల రూపాయల భూమి ప్రభుల ప్రజల యొక్క సొమ్ము దారదత్తం చేసుకొని ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు. నిజంగా ఒకవేళ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందు ఇట్లా మాట్లాడటంలో పనిచేయాలి. అంటే లేదంటారా? లేదంటారా? కాదండి, ప్రేమ్ గాంధీ గారు దౌర్జన్యంగా వన్ మినిట్ ప్రేమ్ గాంధీ అమరేందర్ గారు, ప్రేమ్ గాంధీ గారు చిత్తశుద్ధి లేదంటున్నారు. మీకు చిత్తశుద్ధి మీకు కనపడుతుందా? లేదా కొట్టలేరు. ఆయన స్టే వచ్చింది కానీ 19 గంటలే కదా, స్టే కూడా వెంకట అయిపోయింది కదా, ఎందుకు కొడతలేరు? అక్కడ బుల్డోజర్ ఎందుకు కొట్టలేదు అసలు? మీకు అనుమానాలు మనం తెల్లారే అనుకున్నాం ఇన్ని రోజులు ఏమే, ఎందుకు కొట్టలేదు? ఆయన బీఆర్ఎస్ నాయకులు చెప్తారా, కాంగ్రెస్ నాయకులు చెప్తారా, మా శివకుమార్ అన్న చెప్తారా, వాళ్ళిద్దరిని అడుగుతున్నా. ఇప్పుడు చెప్తున్నాడు అమరేందర్, చెప్తున్నారు సార్. నాగరాజ్ సార్ ప్లీజ్, నేనేమంటున్నా మన జయరామ్ సార్ నాన్న లేకపోతే శివకుమార్ నాన్న ఒక్కరినే పెట్టండి, ఇద్దరు కూడా కాంగ్రెస్. ప్లీజ్ ప్లీజ్ అది వదిలేయండి సార్, అది ఒడిసిన విషయం. ప్లీజ్ ప్లీజ్ దాని గురించి వదిలేయండి. ప్లీజ్ 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 ఒడిసిన అంశాన్ని అధ్యాయాన్ని ముగిసిన అధ్యాయాన్ని మళ్ళీ మీరు ఇది చేయకండి ప్లీజ్, అయిపోయింది. దాని గురించి నేను చెప్పిన అందరం అయిపోయింది. ప్లీజ్ ప్లీజ్ వదిలేయండి అమరేందర్ గారు. ప్లీజ్ అమరేందర్ ప్లీజ్ అమరేందర్ ప్లీజ్ 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 అమరేందర్ అది కంప్లీట్ చేయండి. అమరేందర్ గారు అమరేందర్ గారు అమరేందర్ గారు ఒక మాట మీరు ఇద్దరు మాట్లాడితే కుదరదండి. సార్ సార్ జయరామ్ గారు అమరేందర్ గారు మీరిద్దరు జయరామ్ గారు ప్లీజ్ ప్లీజ్ జయరామ్ గారు మీరు ఇద్దరు మాట్లాడితే ఏమర్థం ఏమైనా అర్థమవుతుందా చెప్పండి. జయరామ్ గారు మాట్లాడిన దాంట్లో
మీరు మాట్లాడిన దాంట్లో ఒక పాయింట్ ఏదైనా తీసి విషయం వివరిద్దామన్నాగానే అర్థం కాదు కదా. ఒక మాట ఇప్పుడు ప్రేమ్ గాంధీ ఒక మాట ఒక క్వశ్చన్ చేశారు ఆయన, మీకు కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడిగా ఒక ప్రశ్న వదిలారు ఆయన, ఎవరు జవాబు చెప్పినా సరే అన్నారు, ఆయన కొన్ని అనుమానాలు రేకెత్తించారు. మీరేమంటారు మీ పార్టీ తరఫున అమరేందర్ గారు? ప్రేమ్ గాంధీ ఆసక్తికి ఎదురు చూస్తున్నారు, చూడండి ఎంత మౌనంగా ఉన్నారో ఆయన. ఆన్సర్ కోసం వెతుకుతున్నా సార్. చూడండి అమరేందర్ గారు, టిఆర్ఎస్ నాయకులు చెప్తారా చెప్పమనండి. ఆయన ఎంత చూడండి ఎంత సిన్సియర్ గా ఎదురు చూస్తున్నారు మీ జవాబు కోసం. అమరేందర్ గారు నా మాట వినపడుతుందా? ఆయన మ్యూట్ లో ఉందండి. ప్లీజ్ మ్యూట్ చేసుకో, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. మీరు జవాబు చెప్పేదాకా ప్రేమ్ గాంధీ ఊరుకున్నాలో లేరు. నేను ఒక విషయం చెప్తున్నా సార్. సార్ ప్లీజ్ హలో ప్లీజ్ ప్లీజ్ చెప్పండి. వినపడుతుందా సార్? గాంధీ వినపడుతుందా మీకు? ఇప్పుడు సంస్థ కాదు ఇది, అడిగిన సమాధానం అని చెప్పి నువ్వు తొందరపడకు. నేనేమంటున్నా, ఎవరైనా గాని ఈ ప్రజా సమస్యలని వదిలిపెట్టి ఇది కూడా సమస్య అయినప్పటికీ దీన్ని బూచిగా చూపెట్టి ప్రజల యొక్క మనస్తత్వాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు. ఇది ఇంకోటి ఏమంటే, ఒక మనిషిని కత్తితోటి పొడిచి గతంలో కత్తితోటి పొడిచి ఆయన హత్య ప్రయత్నం చేసి లాస్ట్కి వచ్చి సారీ చెప్పినట్టు ఉంది కథ. ఇప్పుడు సారీ దీనికి ఈ చెరువులన్నీ ఓకేనా? సరిపోయిందా? సరిపోయినా ప్రేమ్? సమాధానం రాలేదు నాకు. బీఆర్ఎస్ మిత్రుల నుంచి రాలే, కాంగ్రెస్ నుంచి రాలే సమాధానం. కాంగ్రెస్ చెప్పలేదు ఇంకా, చెప్తారా ఆయన? ఇప్పుడు రెడీగా ఉన్నారు. నేను ఇప్పుడు చెప్పండి చెప్తాను. ఇప్పుడు నేను అమరేందర్ గారిని అడుగుతా, అవకాశం ఇచ్చాం అమరేందర్ గారికి. చెప్పండి చెప్పండి. ఎందుకంటే ఒకటండి, ప్రతిపక్షానికి మా దగ్గర ఎక్కువ ప్రతిపక్షానికే ఛాన్స్, అధికార పక్షానికి తక్కువ. ఎవరు వాళ్ళు ఏమన్నా అనుకోని, శివకుమార్ ఏమనుకున్నా ఇబ్బంది లేదు. వాళ్ళు కవిత బెయిల్ గురించి, ప్లీజ్ సార్ దాని గురించి వదిలేయండి అమరేందర్ గారు. అది ఎందుకండి ఇప్పుడు దాని గురించి వదిలేయండి, ఇప్పుడు దాని గురించి వదిలేయండి. ఆ అంశం వద్దండి. అమ్మాయి బెయిల్ మీద మనం రాజకీయం చేయడం వద్దు. మీరు ఒకటే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉందన్నారు, తర్వాత కేటీఆర్ లీజ్ తీసుకున్నది ఉందన్నారు. సరే ఇవన్నీ ఉండొచ్చు, కానీ పూలెటి శ్రీనివాస్ రెడ్డి ఎక్కడుంది? తర్వాత V6 వివేక్ గారిది ఎక్కడుంది? ఓకే, తర్వాత ముఖ్యమంత్రి తమ్ముంది తిరుపతి రెడ్డి గారి నోటీస్ ఇచ్చారు కదా? ఏమంటున్నా అంటే నోటీస్ ఇచ్చారు కదా ముఖ్యమంత్రి సోదరునికి. అనుకుంటే మన నుంచే స్టార్ట్ కావాలి, మన నుంచే స్టార్ట్ కావాలి. నేను లేజ్ తీసుకున్నా పర్లేదు, నేను వస్తా మీకేమన్నా ఉంటే. అలాగే నేను ఒక మాట, నువ్వు మాట్లాడేటప్పుడు మీరు కూడా అంత కనీసం మీ బీజేపీ వాళ్ళకి ఒక మాట రెండు మాటలు అన్న జరుగుత ఏదో ఒక దగ్గర ఉంటది, అది కూడా న్యాయం లేకుండా మాట్లాడే పద్ధతి కాదు కదా. నువ్వు చెప్పండి వింటానా? మీరు బండేసరి వచ్చినాక మీరు కూడా అదే అయిపోయినారు. ఇంతకుముందు మేము చిన్నప్పుడు ఏబీ పార్టీ అంటే జ్ఞానం శీలం ఏకత అనేది ఉండే, కొంచెం ఓపుకుండే. ఆ ఓపిక లేకుండా అయిపోయింది ఆ బండి సంజయ్ వచ్చినాక. మొత్తం మీరు కూడా ఆ ఫీల్డ్ వర్కర్ లాగా అయిపోయారు. నేనేమంటున్నా, ఆయన మాట్లాడే పద్ధతులు, హైడ్రా అనేది చర్యలు ఎవరి మీదనే తీసుకోవాలి, కబ్జాలకు గురైతే దాని మీద నిర్ణయాధికారం చెయ్యండి. కానీ మీరు దీనితో పాటు ఇలా నాగార్జునది ఎటే టైంలో ఎట్లా కూలగొట్టిర్రో, అన్ని కూడా అట్టే కూలగొట్టండి. మీకు పేరు రావాలని లేకపోతే మనుషుల యొక్క మనస్తత్వాన్ని డైవర్షన్ చేయాలని చెప్పి అది చేయడం వల్ల మీకు ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, పెట్టుబడులు తగ్గిపోతాయి, మీరు సినిమా ఇండస్ట్రీని నాశనం చేసే పరిస్థితులలో ఉన్నారు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను నాశనం చేసే పరిస్థితులలో ఉన్నారు. మీరు నోటీసులు ఇవ్వండి, కూలగొట్టండి. ఎవరికైనా ఉంటే మీ దగ్గర ఉండే రంగనాథ్ గారు కూడా నాకు తెలిసి, నాకు పర్సనల్ గా మంచి వ్యక్తి ఆయన, కానీ మీ రాజకీయాల కోసం ఆయన వాడుకోకండి. మీరు రైతు భరోసా ఇవ్వండి, దళిత బంధు ఇవ్వండి, మహిళలకు ఆయన చెప్తా ఉన్నారు. అంటే దాంతో అంటే కాదండి, కాదు కాదు, ఇవన్నీ ఇది ఆపమనట్లేదు. అమరేందర్ చెప్పేది ఏంటంటే వీటిని ఆపమని ఎక్కడ అనడం లేదు. దీంతో పాటుగా ఇమ్మంటున్నాడు, మీరు ఇచ్చారా? ఇస్తే చెప్పేసేయండి, సరిపోయింది. మీరు ఇచ్చామన్న విషయం చెప్పి ఈ అంశాలతో ఈ అంశాల దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు కీలకమైన అంశాలు, ఇప్పుడు
ఇప్పుడు ప్రేమ్ గాంధీ, ప్రేమ్ గాంధీకి తృప్తి కానట్టుంది. ప్రేమ్ గాంధీకి తృప్తి కానట్టుంది. గవర్నమెంట్ తరఫున మీరేమైనా చెప్పగలరా? కేటీఆర్ ఫామ్ హౌస్ ఎప్పుడు కొడతారని 13 రోజులు ఎదురు చూస్తున్నాము. నేనేమంటున్నా, ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ లా, తెలుగుదేశం గవర్నమెంట్ లే, ఈ చెరువులన్నీ అన్యాక్రాంతమైనవి. మీకు ఆ విషయం తెలియదా? ఇవాళ ఏదో పెద్ద మీరు చేస్తున్నట్టుగా భూతద్దంలో చూపెడుతున్నారు. అసలు చెరువులు ఇదిగా మీరు పెద్ద విప్పాల్సిన అవసరం వచ్చింది శివకుమార్ గారు. తప్పదు, ఎందుకంటే మీరు ఒక్క విషయం చెప్తా, ప్లీజ్ తొందరగా. టైం లేదు సార్. అటవీ భూములు ఉన్నాయి. ఇవాళ అటవీ భూములు అన్నిటికి కూడా రక్షణ కల్పించింది కేసీఆర్ సార్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ముచ్చటి చెప్పకి వంద ఉన్నాయి, అవన్నీ ఎందుకు? అమరేందర్ గారు ప్లీజ్ ప్లీజ్ అమరేందర్ గారు అమరేందర్ గారు టైం హుసేన్ సాగర్ నింపుతాడు. అవును, లోపల నేను లోపల మీ సుష్మా స్వరాజ్ ద్వారా కోట్ల రూపాయలు పెడితే ఎలుగుతున్నాయి. మీరు మీకు అందుకోసం లోపల పోయింది. మీరు లోపల గాలి జరాడు కూడా ఎలిగెక్కడే, మీకు ఎలిగెక్కడే. మీది మీ సౌత్ ఇండియా పైసలన్నీ గనులు అమ్ముకున్నారు మీరు. అందుకోసమే జైలుకోండి అంటారా? మళ్ళీ అందుకోసమే జైలుకోండి అంటారా? కాంగ్రెస్ బాగుపడ్డారు. సరే అమరేందర్ గారు, ఇప్పుడు గనులు కుంభకోణాల గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఈ అంశాలన్నీ చర్చ చేద్దాం. ఓకే, ఇప్పుడు బోలెడు అంశాలు, బోలెడు అంశాలు ఇక్కడ శివకుమార్ గారు బోలెడు అంశాలు చర్చకు వచ్చినాయి. చాలా కీలకమైన విషయాలు చర్చకు వచ్చినాయి. మీ యొక్క చిత్తశుద్ధిని ప్రేమ్ గాంధీ గారు శంకిస్తా ఉన్నారు. మరి నిజంగానే ఏం చేయబోతున్నారు, ఏం జరగబోతోంది, ప్లీజ్ మీరు చెప్పాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్రేమ్ భాయ్, ఆల్రెడీ కాదు ప్రేమ్ కొక్కరికే కాదు, అమరేందర్ కూడా చెప్పాలి. ప్రజలకు కూడా చెప్తున్నాను ఈ రోజు మన సివిఆర్ న్యూస్ లైవ్ ద్వారా ప్రజలకు కూడా చెప్తున్నా. మీరు ఎవరికి కూడా అదే సమయంలో కొన్ని సూచనలు కూడా జయరామ్ గారు చేశారు. ఇప్పుడు ఎవరికి కూడా ఏ రకమైన అనుమానాలు అవసరం లేదు. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కానీ రంగనాథ్ గారు కానీ దానికి వాళ్ళకి ఏదైతే సమకూర్చే స్టాఫ్ కానీ అధికారులు కానీ అందరు కూడా రెడీగా ఉన్నారు. ఎక్కడ కూడా ఏ ఒక్క అడుగు కూడా వెనుక తగ్గేది లేదు, లేకపోతే వెనక్కి వచ్చేది లేదని ముఖ్యమంత్రి గారు స్వయాన నిన్న కూడా ఈరోజు కూడా చెప్పడం జరిగింది. పరిస్థితులు వేరు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిందా, బీజేపీ చేసిందా, లేకపోతే టీడీపీ చేసిందా, బీఆర్ఎస్ చేసిందా, బీజేపీకి సంబంధం లేదు, బీజేపీకి సంబంధం లేదు. మీరే ఇక కామన్ గా కూడా లేదు. ఆయన ఒప్పుడు ప్రేమ్ గాంధీ ఒప్పు, ప్రేమ్ గాంధీ నేనే మాట్లాడుతున్నా మీ తరఫున, మీ తరఫున నేనే మాట్లాడుతున్నా. అంతే, కాంగ్రెస్ బీఆర్ఎస్ తర్వాత తెలుగుదేశం, తెలుగుదేశం మూడు పార్టీ అంతేనా? ప్రేమ్ గాంధీ ఇంకేమైనా ఉందా? అంతే అంతే, ఏమనుకుంటా తెలుగుదేశం మీ స్నేహితుడు, అమరేందర్ ప్లీజ్. అయితే ఎవరు కూడా ఈ విషయంలో వెనకకి పోతుంది అనేది ఆలోచించిన మీకున్న అపోహ బంద్ చేయండి. ఎవరినైనా అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండని మీరు అన్నట్టు ఎవరి మీద కంప్లైంట్ చేసినా వాళ్ళు ఎవరి కూడా ఉండయి. ఇప్పుడు ప్రస్తుతానికి జన్వాడా ఫామ్ హౌస్ ఆల్రెడీ దాని మొత్తానికి కొలతలు అయిపోయినాయి. ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోయింది, లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పోయింది. గతంలో ఫిరంగి నాలా ఏదైతే ఉండే అని నేను మొన్న కూడా చెప్పినా, 1870లో నిజాం పీరియడ్లో ఒక ఫిరంగి నాలా అని పెట్టడం జరిగింది. ఆ ఫిరంగి నాలా కూడా గొలుసు చెట్టు, గొలుసు కట్టు చెరువులు అవి. ఒకటి నిండిన తర్వాత ఇంకొకటి, ఇంకోటి నిండి అట్లా 80 కిలోమీటర్స్ ఫ్లో ఉంది. ఆ ఫ్లోని ఆపి మొత్తానికి సిస్టమ్ని ఖరాబ్ చేసింది కేటీఆర్. కాబట్టి మీ దగ్గర మీ దగ్గర ఏదైనా కాగితాలు ఉన్నాయా ఫిరంగి నాలకు సంబంధించి? ఎస్, దాని సాక్ష్యం ఉంది. ఆల్రెడీ కొలిసి చేసి పెట్టడం జరిగింది ఆల్రెడీ. దాని మీద మొన్న రీసెంట్ కూడా దాని మీద ఆర్టీఐ యాక్ట్ కింద తీసి పెట్టుకున్నది గవర్నమెంట్ దగ్గర ఉంది. ఫీడర్ ఛానల్ అది అది ఆల్మోస్ట్ ఆల్ దగ్గర దగ్గర 80 కిలోమీటర్లు పోతుంది ఇక్కడ నుంచి మొత్తానికి మన ఏది మూసి నది ఎండ వరకు కూడా మొత్తం 80 కిలోమీటర్స్ రేడియస్ అదంతా. ఇప్పుడు క్లీన్ చేస్తారా దాన్ని?
అంటే క్లీన్ చేస్తారా, అంటే ఎక్కడెక్కడ ప్యాక్ అయింది ఏమైంది, అంటే మొత్తానికి ఏడు నుంచి అయితే మొదలైతుందో అక్కడనే కబ్జా చేసిండు కాబట్టి మిగతాదంతా ఫ్లో ఆగిపోయింది కదండి. అది ఆ నాలా కూడా చూపించారు కదా, చెట్లు గిట్ల అని మొలిసి మొత్తం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఆయన వచ్చి ఈ 10 సంవత్సరాలల్లో ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎంతైతే విధ్వంసం చేసిందో గత 60 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ కూడా చేయలేదు, అంత విధ్వంసం చేసింది ఈ రోజు టీఆర్ఎస్. ఈ రోజు ఒక్కొక్కరు తలపైన 150,000 రూపాయల అప్పు వచ్చింది, అంటే ఎక్కడ నుండి వచ్చింది లేలే, అంటే మొత్తానికి ప్రభుత్వము ఈ పరిస్థితిలో తీసుకొచ్చింది. ఆర్ జనవాడ ఫామ్ హౌస్ జయరామ్ గారి దగ్గర సబ్జెక్ట్ ప్లీజ్, ఇప్పుడు జనవాడ ఫామ్ హౌస్ కి మొత్తం రంగం సిద్ధమైంది, ఎనీ టైం కూలుతుంది శివకుమార్ గారు. నిజంగా జనవాడ ఫామ్ హౌస్ ఆక్రమణలు ఉన్నాయా, బఫర్ జోన్ అది ఇల్లీగల్? ఇల్లీగల్ అనేది మొన్న అధికారులు ఏదైతే కొలిసిన తర్వాత తేల్చడం జరిగింది. ఆరు జన్వాడ ఫామ్ హౌస్ ఇల్లీగల్ అని ఈ రోజు గారు చెప్పింది. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా అక్కడ వెళ్ళి చూద్దామని పోతే పోలియకపోతే డ్రోన్ పంపిస్తేనే 14 రోజులు జైలుకి పంపించడం జరిగింది. అంటే అది ఇప్పుడు ఒకవేళ అది నిజంగా ఎఫ్టీఏలోనో కానీ లేకపోతే బఫర్ జోన్లోనో లేకపోతే ఎందుకు భయపడుతుండు కేటీఆర్ ఇంతగానము? గతంలోనేమో అయినది, ఈ రోజేమో ప్రదీప్ రెడ్డిది నా ఫ్రెండ్ది నేను లీజ్కు తీసుకున్నానడమేంది? ఇప్పుడు ఈయన ఇప్పుడు హరీష్ రావు ఏమో పల్లా రాజేశ్వర రెడ్డికి సపోర్ట్ చేస్తాడు, ఆయన మొత్తం చెరువులోనే కట్టిండు అవి పోతాయని. ఇప్పుడు ఈ కేటీఆర్ ఏమో ఈయన నా ఫ్రెండ్, ఒకవేళ కేటీఆర్ది కాదనుకో, కేటీఆర్ సైలెంట్ అవ్వండి, మీరు ప్రతిపక్ష నాయకుడు అంటావా లేకపోతే మీరు యాక్టింగ్ ప్రెసిడెంటా ఏం చేస్తారో ఉండండి. ఎవరైతే ప్రదీప్ రెడ్డి లెట్ హిమ్ కమ్ ఫార్వర్డ్, ఆయన కోర్టుకి కానీ దానికి ఆయన సమాధానం ఇవ్వాలా? ఈ కేటీఆర్ ఎందుకు ఒకలా చూసుకుంటుండు? అంటే కేటీఆర్ ఏదైతే విధ్వంసం చేసిడో దాని మీద మటుకు నేను ఇంకొక మాట చెప్తున్నా, కేటీఆర్ ని ఎందుకంటే అంత పెద్ద పాత నాలాని కూడా ఫిరంగి నాలాని ఈ మనిషి విచ్ఛిన్నం చేసిండు అంటే ఏమన్నట్టు? అంటే మొత్తానికి భవిష్యత్ తరాలు ఏం అవసరం లేదు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ మొత్తానికి ఒకటే స్కూల్లో అదే స్టైల్లో మాట్లాడుతుండు, ఒక్కసారి ఆలోచించాలా? ఇప్పుడు అనలిస్ట్ మాట్లాడితే కాంగ్రెస్ అంటూ మన ప్రేమ్ గాంధీ మాట్లాడితే మీరు బీజేపీ కొంచెం మారిందంటూ ఎట్లా పోయి? మీరు మొత్తానికి మీ బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళే మొత్తం ఆలోచన మారిపోయింది. ఉద్యమ కాలం నుంచి పోయి టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ పోయినరు అప్పుడే మీరు ఖతం అయిపోయినరు, ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి పోయిందో బీఆర్ఎస్ అయినరు ఖతం అయిపోయినరు, ప్రజలు మర్చిపోయినరు, కోట్ల రూపాయలు సంపాదించిన ఆల్ ఇండియాలో మేము గెలుస్తాము అనే రకంగా పోయినరు. ఈ రోజు నియంతలాగా మెదిలిండు కేసీఆర్ నాగరాజు గారు. ఎస్ ఎస్ ఒక మాట, ఒక మాట జయరాం, డాక్టర్ జయరాం గారు ఒక మాట, అమరేందర్ ఒక మాట ప్లీజ్ ప్లీజ్, అమరేందర్ ఒక మాట, అమరేందర్ డాక్టర్ జయరాం గారు ఒక మాట సార్, నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు మిషన్ కాకతీయ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం, అది నిజంగా కూడా తెలుగుదేశం ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితికి అద్భుతమైనటువంటి పేరు తెచ్చిన కార్యక్రమం, మరి అదే హైదరాబాద్లో అమలు కాలేదా? ఎందుకు బీఆర్ఎస్ టీఆర్ఎస్ హయాంలో ఎక్కువ ఆక్రమణకు గురైందని అన్నారు? ఆక్రమణలను తీసేయడము చెరువులను శుద్ధి చేయడమే కదా దాని మిషన్ కాకతి ఉద్దేశం? అది కాదండి. ఒక్క నిమిషం, మీరు చెప్తే రాజకీయం అవుతుంది, ఒక్క నిమిషం ప్లీజ్, ఆయన కూడా రాజకీయం ఆపాదించకండి అమరేందర్ ప్లీజ్. ఒకటి ఇప్పుడు ఒక విషయాన్ని నాగరాజు గారు, నన్ను ఇప్పుడు ఒకప్పుడు వచ్చేసేమో ఇప్పుడు ఒకప్పుడు ఇప్పుడు ఎప్పుడు మనం చూసినా కూడా రాజకీయ నాయకుల నైజం మారుతారు. ఓకే, పార్టీలు ఏమైనా ఉండొచ్చు కనుక, పార్టీలు ఏ రూపంలో ఉండొచ్చు. సార్ ఇప్పుడు మీరు జయరాం గారు మనకున్నది 2.5 నిమిషాలు, మీరు ఇస్తున్నది ఫైనల్ కన్క్లూడ్ సైలెంట్ కూర్చోబెట్టేసి ప్రైమ్ టైం లేదు లేదు సార్, ఇప్పుడు ప్రైమ్ టైం బులెటిన్ ఇవ్వాలి మేము ప్లీజ్. దీంట్లో ప్లీజ్, ఇందులో రాజకీయ నాయకుల నైజం ఏంటంటే దోసుకునే వరకు దోసుకుంటున్నారు, ఎంత వీలవుతుంత దోసుకుంటున్నారు, పక్కోడు దొంగ అని చెప్తున్నారు. అంటే ఈయన దోసుకున్న దానికును దొంగతనానికి తేడా ఉందంటే అన్ని రాజకీయ పార్టీలలో ఇలానే ఉన్నారు అనే దాన్ని అందరూ చెప్తున్నారు. అంటే మీ రాజకీయ పార్టీలో మీ పార్టీలో దొంగలు ఉన్నారు, మీ పార్టీలో దొంగలు ఉన్నారు, మీ పార్టీ దొంగలు అందరూ ఉన్నారు అని చెప్తున్నారు. అంటే ఈ అన్ని రాజకీయ పార్టీలో ప్రజలు ఏమనుకోవాలి, నీతి మంత్రులు రాజకీయాలలో ఉండరు అనుకోవాల్సిందే కదా. ఈరోజు కాంగ్రెస్ లో ఎంత ఎంత ఆక్రమణ గురైంది, నాయకులు ఎవరెవరు అంటే బీఆర్ఎస్ మన కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు,
బీఆర్ఎస్ ఎంతమంది ఉన్న విషయాన్ని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఓవైసీకి సంబంధించిన ఆస్తులు ఎందుకు కూలగొద్దు అని బీజేపీ చెప్తుంది. రేపు బీజేపీ సంబంధించిన విషయాలు ఏదైనా ఉంటే ఓవైసీ చెప్తుంటాడు. అంటే అక్కడ ఓవైసీగా మాట్లాడే అంటే రాజకీయ నాయకులుగా అవతారం ఎత్తడానికి వీళ్ళు ప్రజలకు ఏదైనా సహాయం చేయడం కోసమో సర్వీస్ చేయడం కోసమైనా లేకపోతే సంపాదించుకోవడం కోసమో దోచుకోవడం కోసమేనా అనేది ఈ రోజు ప్రజలు ఆలోచించాల్సిన టైం ఇది. అంటే ఈ రోజు ప్రజలు ఏమని ఆలోచించుకోవాలంటే ఈ రాజకీయాలలో ఉండే ఏ ఒక్క నాయకుడిగా అవతారం ఎత్తిన వాళ్ళు కూడా వీళ్ళు ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కాదు, ఆస్తులను కూడబెట్టుకుని దోచుకోవడం కోసం వచ్చిన వాళ్ళు మాత్రమే అని ఈ రోజు ప్రజలు చాలా క్లియర్ గా అర్థమైంది. ఈ రోజు ప్రజలు అదే మాట్లాడుకుంటున్నారు. ప్రజలు ఈరోజు చాలా క్లియర్ గా మాట్లాడుకుంటారు. ఏ రాజకీయ నాయకుడిని కదిపినా కూడా ఈరోజు వేల కోట్లు వందల కోట్లు దాటిపోయింది, ఎప్పుడో వేల కోట్లకు వెళ్ళిపోయిండ్లు. ఏ ఒక్కరు పేరు చెప్పినా కూడా ఈరోజు వేల కోట్లు. ఈ వేల కోట్లు ఏ విధంగా వస్తుందంటే భూమిని చెరబట్టిండు. భూమి అంటే ఒకనొక టైం లోపల ఒకనొక టైం కూడా 2014 లోపల కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల కాంగ్రెస్ లెక్కల ప్రకారము 1,28,00,000 ఎకరాల మిగులు భూమి ఉన్నది. మరి ఆ 1,28,00,000 మిగులు భూమి ఇప్పుడు ఎక్కడికి పోయిందో ఆ రోజు బీఆర్ఎస్ ఈ రోజు కాంగ్రెస్ రెండు చేస్తామని చెప్పండి. నిజంగా బుద్ధిమంతులు అయితే చిత్తశుద్ధులు ఉంటే ఆ భూమిని తీస్తారండి మీరు 1,28,00,000 ఎకరాల మిగులు భూమిని ఈ రోజు ప్రజల ముందు పెట్టండి తీసుకొచ్చి. సరే భూమి భూమి అయితే కుంచుకుపోలేదు అట్లా భూగోళం అయితే అలానే ఉంది కదా. భూమి విస్తీర్ణం పెరగలే తగ్గలేదు కదా. దోచుకున్నారో లేదా దీని గురించి తెలుసుకోవద్దు కదా. అంటే ఎవరు చెప్పమని చెప్పండి. దమ్మంటే కాంగ్రెస్ దమ్మున్నా బీఆర్ఎస్ దమ్మున్నా మీ లోపల నీతి నియమాలు ఏదన్నా ప్రజలు అడిగే ప్రశ్నకి ఈ రోజు ఈ ప్రశ్నకు ప్రజలు అడిగే ప్రశ్న సమాధానం చెప్పండి. రైట్ జయరామ్ గారు, జయరామ్ గారు, ప్రేమ్ గాంధీ గారు, డాక్టర్ శివకుమార్ గారు, అమరేందర్ గారు, మీరందరూ కూడా మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు సమయం ఇచ్చినందుకు, మా ప్రేక్షకులకు సమయం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఒకటైతే వాస్తవం, హైడ్రా పేరు మీద జరుగుతున్నటువంటి రాజకీయాలను పక్కన పెడితే ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం మాత్రం సాగుతూ ఉంది. నిజంగానే లేక్స్ సిటీగా పేరున్నటువంటి హైదరాబాద్కు మళ్ళీ ఆ దృశ్యం కొంతమంది అయితే ఊహించుకుంటా ఉన్నారు, అలా జరుగుతుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నారు. భవిష్యత్తు ఏమి జరగబోతుందనేది తేలుస్తుంది. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. మరొక కీలకమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.